నదీ జలాల అనంతపురానికి తరలించాల. కృష్ణా నదీ జలాల తరలింపే అనంతపురం జిల్లాకు పరిష్కారం అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజానీకం, ముఖ్యంగా వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు అందరం కూడా సుదీర్ఘకాలం పోరాటం చేశాం. ఈ సుదీర్ఘ పోరాటం ఫలితంగానే హంద్రీనీవా ప్రాజెక్ట్ ఆ రోజు ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి అఖిలపక్ష పోరాట ఉద్యమాన్ని గౌరవించి ఆ రోజు రామారావు గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. శివరామకృష్ణ ఇలాంటి మేధావులను కూడా, ఇంజనీర్స్ కూడా ఈరోజు మనమంతా కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన నాలుగు జిల్లాలకు సంబంధించిన అత్యంత కరువు పీడిత ప్రాంతాలు అనంతపురం జిల్లా, అనంతపురం చుట్టూ ఉన్నటువంటి కడప జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, కర్నూలు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, ఇవి రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ప్రాంతాలు. సాగునీటి పరంగా కానీ వర్షపాతం ప్రకారం చూసినా, భూగర్భ జలాలని ప్రామాణికంగా తీసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయమైనటువంటి ప్రాంతం హంద్రీనీవా వల్ల లబ్ధి చేకూరేటువంటి ప్రాంతాలు. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మొట్టమొదటి ప్రాజెక్ట్ ప్రాధాన్యతని హంద్రీనీవా ప్రాజెక్టుకి ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల కంటే కూడా హంద్రీనీవా ప్రాజెక్టు మొట్టమొదటిది. అదేవిధంగా రాయలసీమ జిల్లాకు సంబంధించిన దాలేరు నగరి ఇతర ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటివి. అయితే దురదృష్టవశాత్తు చాలా సమయం వృధా అయింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా ప్రాజెక్టుకి ఇదే ఉరవకొండలో శంకుస్థాపన చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యేటప్పటికి 5,300 కోట్ల రూపాయలు హంద్రీనీవా పైన ఖర్చు పెట్టి ఈరోజు మొదటి దశ దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకే హంద్రీనీవాకు 2 సార్లు జీడిపల్లి రిజర్వాయర్కి నీళ్లు రావడం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చే రోజుకే 96% భూసేకరణ పనులు, 81% ప్రాజెక్టు ఆయకట్టుకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి అయినాయి. నిజంగా హంద్రీనీవా 2 దశలుగా చేపట్టడం ఒకే ఉద్దేశం ప్రధానమైంది. లిఫ్ట్ స్కీమ్స్ లో ఒక అవకాశం ఉంది. లిఫ్ట్ పూర్తి అయిన వెంటనే ఆయకట్టుకు నీళ్లు ఇవ్వచ్చు. ఇది ఒక విస్తారమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి 600,000 ఎకరాలు, 600 కిలోమీటర్లు ప్రయాణించేటువంటి ప్రాజెక్ట్ కాబట్టి హంద్రీనీవాకు మొదటి దశ పూర్తయిన వెంటనే మొదటి దశకు నీళ్లు ఇవ్వాలనేటువంటిది ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మొదటి దశ పూర్తి అయి 2 ఏళ్లు కావస్తున్నా కూడా మన ఆయకట్టుకు నీళ్లు రావడంలా, మన కళ్ళ ముందే నీళ్లు పోతా ఉన్నాయి, మన కళ్ళ ముందే జీడిపల్లి ద్వారా ఎక్కడెక్కడికో పోతా ఉన్నాయి. కానీ మనం భూములిచ్చిన రైతులు, రిజర్వాయర్ కోసం, కాలువల కోసం భూములిచ్చిన రైతులు, అంతేకాకుండా ఆర్థిక సమస్య దృష్ట్యా చూసినా కూడా ఏమాత్రం ఒక 100 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెట్టి 2 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే తక్షణ ప్రయోజనాలు అందించేటువంటి ఈ ప్రాజెక్టును ఎవరైనా కూడా, జ్ఞానమున్న ఎవరైనా కూడా మొట్టమొదట నీళ్లు ఇవ్వాలా. 2 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం ద్వారా, 1 కోటి రూపాయలు పంటలు పండించడం ద్వారా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వ్యవసాయంలో 2 ఎకరాల అభివృద్ధి సాధించాలన్న కూడా మొదటి దశకు తక్షణం నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ఈ జనవరిలోనే 25 గంటలు నిరాహార దీక్ష చేశాం. రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా సరే రాష్ట్ర గవర్నమెంట్ పట్టించుకోవడంలా
నెలకు ఒకసారి రివ్యూ చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర రివ్యూ చేశాడు. ఈరోజు మనం ఈ సదస్సు జరుపుతా ఉన్నాం. రాష్ట్ర పార్టీల నాయకులందరూ కూడా వస్తున్నారంటే ఉలిక్కిపడి 20 రోజులకే హైదరాబాద్ లో మల్లావు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జీడిపల్లిలో సమీక్షా సమావేశం సందర్భంగా నేను పదే పదే అడిగా. ఆ రోజు శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చింది. ఒకసారి మెమోరాండం ఇచ్చా, చూద్దాంలేమో అన్నాడు. రెండవసారి బహిరంగ సభ సందర్భంగా మళ్ళా గుర్తు చేశా, అవునవును ఇద్దాం ఇద్దాం అన్నాడు. చెరువులకు ఇద్దాం అన్నాడు. మా నల్లరాగన్న ఎక్కడ చెరువులు లేవు, చెరువులకు నీళ్లు ఇవ్వడానికి అవసరమైనటువంటి ఏ రిపోర్ట్స్ కూడా ఏ ఏర్పాట్లు కూడా లేవు. మాకు 70,000 ఎకరాల ఆయకట్టు ప్రతిపాదించబడింది ఉరవకొండ నియోజకవర్గంలో, 5 మండలాల్లో కూడా. ఆ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వమని చెప్పి నేను అడిగితే దాట వేశారు. మళ్ళా రివ్యూ మీటింగ్ హాల్లో జరిగింది. విలేకరులు ఎవరు లేకుండానే సమీక్ష జరిపాడు. ఆ సందర్భంగా నేను కొద్దిసేపు మాట్లాడాలంటే ఎమ్మెల్యేలు మాట్లాడితే టైం తక్కువ వస్తుంది అన్నాడు. అయినా నేను మాట్లాడాలన్నా సరే అన్నాడు. ఆ సందర్భంగా నేను అడిగా, మాకు నీళ్లు ఇవ్వండి, పోయినసారి నీళ్లు వస్తా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ జిల్లాకు 12 టీఎంసీల నీళ్లు వస్తే వాటర్ ఆడిటింగే లేదు, ఒక ప్రణాళిక లేదు. 13 కోట్ల రూపాయలు ఒక్కొక్క టీఎంసీ 10,000 ఎకరాలకు ఇవ్వడానికి నీళ్లు తోడడానికి ఖర్చు అవుతాయి కరెంటు బిల్లులు. అంత విలువైన నీటిని జిల్లాకు తెస్తే ఒక ప్రణాళిక లేకుండా 5-6 టీఎంసీల నీళ్లు, ఒక 50,000 ఎకరాల పైగా అవసరమైన నీళ్లన్నీ కూడా వృధా చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. మీరు చెప్పినట్టుగా చేయలేము, మా ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి, మా ప్రణాళిక ప్రకారం మేము పోతాం, మీకు ఇప్పటికే 2 సార్లు చెప్పా, మరీ అడుగుతున్నారు అన్నాడు. నేను చెప్పా, నేను శాసనసభ్యుడిగా నా బాధ్యత మా ప్రాంతానికి నీళ్లు ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నానని చెప్పి చెప్పా. అంటే దాట వేశారు ముఖ్యమంత్రి గారు. చివరికి ఏమన్నాడో తెలుసా, మీ గురించి మాట్లాడాలంటే నాకు సభ్యత అడ్డం వస్తా ఉందని అన్నాడు. నేను ఎందుకంటే మీటింగ్ డిస్టర్బ్ చేయరాదు, 4 జిల్లాల నుంచి ఇంజనీర్స్ వచ్చారు, ఆ మీటింగ్ డిస్టర్బ్ చేయరాదని చెప్పి ఆ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి గారి విజ్ఞత వదిలిపెట్టి మాకు నీళ్లు ఇవ్వాలని చెప్పి మాత్రమే నేను కోరడం జరిగింది. సభ్యత పోయే మాటలు ఏమున్నాయి దీంట్లో? మొదటి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వమంటే అది సభ్యత లేనట్ట అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిని ఆదరించే విధానం, గౌరవించే విధానం ఇదేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నా మర్యాదలో పోని మాకు నీళ్లు ఇవ్వమనేటువంటిదే మన ప్రధానమైనటువంటి డిమాండ్. ఈరోజు మనం ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. పెద్ద పెద్ద నాయకులందరూ వస్తున్నారంటే నిన్న జరిగిన హైదరాబాద్ కేబినెట్ సమావేశంలో జీడిపల్లి కింద 25,000 ఎకరాలకు నేను ఈ యొక్క స్ప్రింక్లర్ డ్రిప్ కింద ఇస్తా అని చెప్పి చెప్పారు. ఈ స్ప్రింక్లర్ డ్రిప్ వ్యవహారం అంతా చంద్రబాబు గారు ఏ విధంగా ఉందంటే, ఈ మధ్య డ్రిప్ స్ప్రింక్లర్ల యజమానుల్ని హైదరాబాద్ పిలిచారు. పిలిచి సెంట్రల్ గవర్నమెంట్ డ్రిప్ స్ప్రింక్లర్లకు సబ్సిడీ 60% ఇస్తుంది, ఇంకో 40% ఇవ్వాల రాష్ట్ర గవర్నమెంట్, సంవత్సరానికి 10% ఇస్తాం, దీనికి కూడా బాండ్లు ఇస్తాం, మీరు చేయాల్సిందే అని అన్నారంట. చంద్రబాబు గారిని డబ్బు విషయంలో నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. అందుకనే వాళ్ళు చెప్పినారంట, ఎప్పుడు డబ్బులు అప్పుడు ఇస్తే మేము చేస్తామంటే ఆ మనిందంట ఆఫీసర్ మీ తాట వస్తా అని చెప్పిందంట స్ప్రింక్లర్స్ డ్రిప్పులకు సంబంధించిన యజమానుల్ని. ఇట్లాంటి డ్రిప్ స్ప్రింక్లర్లు తెచ్చి మనకి ఇస్తా అంటున్నాడు. ఇవ్వండి, మాకు డబ్బులు ఇచ్చి డ్రిప్ స్ప్రింక్లర్లు కాకపోతే ఏదని అడు. కానీ ఈసారి ఇవ్వండి, ఖరీఫ్ కి 20 టీఎంసీలు వస్తా అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు తిరిగాడు ఇరిగేషన్ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు. మొన్న కూడా మదనపల్లిలో నిద్ర చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులు కట్టాడు. పోలవరం చూసాం, వెలుగొండ చూసాం, పోతిరెడ్డిపాడు దగ్గరికి వెళ్ళాం, గాలేరు నగర్ దగ్గరికి వెళ్ళాం, హంద్రీనీవా చూసాం. నిజంగా అద్భుతం అది. ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా మీకు ఎక్కడైనా గుర్తుందా రాజశేఖర రెడ్డి గారు నిద్రపోయినటువంటి విషయాన్ని? ఎక్కడ ఏ ప్రాజెక్ట్ దగ్గర నిద్ర ఇవ్వాలి, నిద్రపోల డబ్బులు ఇచ్చినాడు, ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయించినాడు, ఈయన డబ్బులు ఇవ్వకుండా నిద్ర చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నిద్రపోతే ప్రాజెక్టు రావు. ఇదేమి
చంద్రబాబు నాయుడు గారి ఇష్టానుసారం నేను ఎవరికి ఇస్తా ఎవరికి రాదని నిర్ణయించేకి మీకేం అధికారం ఉందని చెప్పి నేను అడుగుతున్నా. ఒక గంప మట్టి తీశారా లేకపోతే ఒక గడారతో తవ్వినారా ఎప్పుడైనా మీ హయాంలో? నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా ప్లాన్ నాకుంది అనే దానికి మీకేం అధికారం ఉంది? ఈ జిల్లా ప్రజలు సుదీర్ఘ పోరాటాలు చేశారు, సుందరయ్య లాంటి మహానుభావులు, అదే విధంగా జిల్లాలో వికే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీలు అనంత వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, కుల్లయ్య గారు, ఎంతమందో జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు సుదీర్ఘ పోరాటం చేస్తే సాధించుకున్నటువంటి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ పోరాటాల పట్ల ఒక స్పందించి ఈ నిర్మాణం చేయడం వల్లే ఈరోజు ఇది సాధ్యమైంది. అందుకనే ఆయకట్టు రైతులుగా మేము ఈరోజు మీ దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి లేము. ఎవరెవరో తెంచుకొని పోతా ఉంటే మేము చూసుకుంటూ ఉండడానికి సిద్ధం లేదు. అవసరమైతే మీరు నీళ్లు ఎట్లా ఇవ్వరో మా ప్రాజెక్టుకు, 70,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకపోతే ఆయకట్టుదారులు ఈ ప్రాంత రైతులు చూస్తూ ఊరుకోరని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరం కూర్చొని ఒక ప్లాన్ చేద్దాం, ఏం చేద్దాం అనేటువంటి ఇది వరకు కూడా మాట్లాడాం. వాళ్ళ అభిప్రాయాలు కూడా మీటింగ్ చివరిలో మీకందరికీ కూడా తెలియజేస్తాం, దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకుందాం. మరి యొక్క కార్యక్రమానికి తరలి వచ్చిన అందరికీ మరోసారి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన